తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఢిల్లీ పర్యటన సందర్భంగా నరేంద్ర మోడీ అమిత్ షా గారిని ఇద్దర్ని కలవడం జరిగింది. ఆ సందర్భంగా జరిగిన ఒప్పందంలో భాగంగానే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారిని తమిళనాడు ఎన్నికల నిర్వహణకు బాధ్యుడిగా నియమించారు. అదే కాకుండా నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా తెలంగాణకు ఒక్క రూపాయి నిధులు కేటాయించకపోయినా రైతు వ్యతిరేక బిల్లుల మీద 18 రాజకీయ పార్టీలు నిరసన తెలుపుతున్నా కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ బీజేపీతో నరేంద్ర మోడీ గారితో సంపూర్ణంగా కలిసి పనిచేస్తున్నారు. అంటే వారి కేసీఆర్ గారు నరేంద్ర మోడీ అమిత్ షా సమావేశం సందర్భంగా ఒకటి పార్లమెంట్ లోపట పార్లమెంట్ బయట ఎన్డీఏ ప్రభుత్వానికి సహకరించడానికి టిఆర్ఎస్ స్పష్టంగా నిర్దిష్టమైన అవగాహనకు వచ్చింది. రెండవది రాబోయే 3 నెలల్లో జరగబోయే తమిళనాడు ఎన్నికలకు అవసరమైన నిధుల సమీకరణ కూడా కేసీఆర్ గారే బీజేపీకి సహకరించడానికి ఒప్పందం జరిగింది. ఈ వ్యవహారాలన్నింటిని కూడా సమన్వయం చేయడానికి తమిళనాడు బీజేపీ ఎన్నికలను నిర్వహణను పర్యవేక్షించడానికి కిషన్ రెడ్డి గారిని నియమించారు. కిషన్ రెడ్డి గారు ఇటువైపు కేసీఆర్ గారి సహకారంతో ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇందులో భాగంగానే మాకు అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణకు సంబంధించిన చాలా మంది ఇంటెలిజెన్స్ అధికారులను కేసీఆర్ గారు తమిళనాడు ఎన్నికలలో మొత్తం అక్కడ ఉండే పరిస్థితులను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికిస్తే ఆ నివేదికల ద్వారా బీజేపీకి సహకరించడానికి ఒక అధికారులను పంపించడం జరిగిందని మాకు సమాచారం అందుతుంది. కాంగ్రెస్ పార్టీ నిర్దిష్టంగా డిమాండ్ చేస్తుంది పోలీసు అధికారులను ఎవరెవరిని తమిళనాడులో నియమించారో దీని మీద విచారణ జరగాలి. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి, బీజేపీ టిఆర్ఎస్ ఒకే తాను ముక్కలు, కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారు కాయిన్ కు బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు, నాణానికి ఒకవైపు మోడీ ఇంకొక వైపు కేసీఆర్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసికట్టుగానే పనిచేస్తున్నారు. కేసీఆర్ గారిని విడదీసి చూడాల్సిన పని లేదు. ఎన్డీఏ భాగస్వామిగానే పరిగణిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఎన్డీఏ భాగస్వాములు ఏ రకంగా అయితే తమిళనాడు ఎన్నికలలో ఏఐఏడిఎంకే బీజేపీ ప్రత్యక్షంగా ఎన్నికలలో నిలబడితే పరోక్షంగా టిఆర్ఎస్ సహకారం అందిస్తుంది. వీటన్నిటి పట్ల ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన నిఘా అధికారులు ఎవరైతే తమిళనాడులో పనిచేస్తున్నారని మాకు సమాచారం అందుతుందో దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళిద్దరి కుమ్ముకు, వీళ్ళిద్దరి కలయిక, వీళ్ళిద్దరు కలిసి ఎన్నికలను ఏ విధంగా నిర్వహించాలనో చేస్తున్న సమాలోచనలు అన్నింటిని కూడా తెలంగాణ సమాజం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు జరిగిన బడ్జెట్లో తెలంగాణకు సంపూర్ణంగా అన్యాయం జరిగింది. పునర్విభజన చట్టం ప్రకారం అందులో ఇచ్చిన హామీలను 10 సంవత్సరాల లోపల అమలు చేయాలి. 7 సంవత్సరాలు పూర్తయింది. 7 సంవత్సరాలు మొదలుగానే అంశాలు చాలా ఉన్నాయి. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఉక్కు కర్మాగారం కావచ్చు, ట్రైబల్ యూనివర్సిటీకి నామమాత్రపు నిధులు కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణం కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు పునర్విభజన చట్టం 2014లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసము తెలంగాణ అభివృద్ధి కోసము ఏదైతే మంజూరు చేసిందో ఐటీఐఆర్ కారిడార్ కావచ్చు, వీటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఈ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించి పోరాటం చేసి తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ గారు కొట్లాడాల్సింది వదిలేసి మోడీ గారి ముందు మొకరిల్లిండ్రు. 10 సంవత్సరాల కాలంలో పూర్తి చేయాల్సిన పనులను 7 సంవత్సరాలు పూర్తయినా ఇంతవరకు పట్టించుకోలేదు. ఇక మిగిలింది 3 సంవత్సరాలే. ఈ 3 సంవత్సరాలు కూడా ఈ సభ ఉంటుందో లేదో గ్యారంటీ లేదు. జమిలీ ఎన్నికలు 22లోనే వస్తున్నాయనంటే ఇంకా 1.5 సంవత్సరాలనే మిగిలింది. అంటే కాంగ్రెస్ పార్టీ కష్టపడి 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంలో తెలంగాణ అభివృద్ధి కోసము ఏవేవైతే అంశాలను పొందుపరిచినో ఏవి కూడా అమలు చేయలేదు. బీజేపీ అమలు చేయమని టిఆర్ఎస్ డిమాండ్ చేయట్లేదు. వీటన్నిటికీ కారణం కేసీఆర్ గారి అవినీతే, వారి కుటుంబ దోపిడీని ఒకవేళ ఈ అంశాలను ప్రస్తావిస్తే కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుందని, లేకపోతే ఆదేశించి అరెస్టులు చేస్తామని చెప్పి ఈడీ ఇన్కమ్ ట్యాక్స్లను ఉసిగొల్పుతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం బెదిరించి కేసీఆర్ను లొంగదీసుకున్నట్టుగా కనిపిస్తుంది. కేసీఆర్ వ్యవహారం వల్ల తెలంగాణకు సంపూర్ణమైన నష్టం జరుగుతుంది. ఈ నష్టానికి సంబంధించి తెలంగాణ సమాజమంతా టిఆర్ఎస్ పార్టీని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది తమిళనాడు ఎన్నికలకు కిషన్ రెడ్డి గారిని ఇన్ఛార్జిగా నియమించడం వెనకాల కేసీఆర్ ప్రోద్బలం ఉన్నది, కేసీఆర్ సహకారం ఉన్నది. తెలంగాణకు సంబంధించిన అధికారులు ఎవరైతే తమిళనాడు
ఎన్నికల విషయాలను పరిశీలించి నివేదికలు ఇస్తున్నారని మాకు సమాచారం అందుతుందో దాని మీద సంపూర్ణమైన విచారణ కోసం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎక్కడున్నారు సంజయ్? ఆటలో అరటిపండ్లు అనే సామెత వాళ్ళిద్దరికి సరిగ్గా సరిపోతుంది. పాపం వాళ్ళు అరిసి గోల పెడుతున్నారు, వాళ్ళ అవినీతి గురించి తేలుస్తామన్నారు, కేసీఆర్ గారిని జైల్లో పెడతామని బండి సంజయ్ గారు చెప్పిండ్రు. నేను అడుగుతున్న ఒక్క విచారణకైనా ఆదేశం పట్టుకొచ్చిండా? బండి సంజయ్ గారు పార్టీ అధ్యక్షుడే కాదు, పార్లమెంట్ సభ్యుడు. బండి సంజయ్ గారే స్వయంగా అవినీతి ఆరోపణలు చేసిండు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు టెలిఫోన్ ట్యాపింగ్ మీద నిర్దిష్టమైన ఆరోపణ చేసిండు. తనే స్వయంగా విచారణకు ఆదేశాలు ఇచ్చే అధికారం ఉన్నప్పుడు హోంశాఖ సహాయ మంత్రి ఫోన్లనే ట్యాపింగ్ చేస్తుండంటే ఎందుకు విచారణకు ఆదేశించలేదు? అంటే వీళ్ళ అవగాహనలో ఒప్పందంలో భాగమే కదా. సో వీటన్నిటిని కూడా ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. ఇది ఒక దుర్మార్గమైన కలయిక. ఈ దుర్మార్గమైన రాజకీయ కలయికతోని తెలంగాణ సంపూర్ణంగా నాశనం అయిపోతున్నది, తెలంగాణకు తీరని నష్టం జరుగుతున్నది. తెలంగాణను నిండా ముంచి బీజేపీ టీఆర్ఎస్ రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నాయి. ఇది నిశితంగా తెలంగాణ సమాజం గమనిస్తుంది. రెండు వేల 2020లో తెలంగాణ హైకోర్టు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది, నాకు కేంద్ర ప్రభుత్వ భద్రతా బలగాలతో భద్రత కల్పించమని. పదే పదే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసి హోంశాఖ మంత్రి గారిని 6 నెలల క్రితం అపాయింట్మెంట్ అడిగితే ఈరోజు ఇవ్వడం జరిగింది. భద్రతకు సంబంధించి గతంలోనే కేసీఆర్ గారు శాసనసభలోనే ఆపరేషన్ బ్లూ స్టార్ చేస్తా అని చెప్పడం నుంచి మొదలు పెడితే చాలామంది టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు భౌతిక దాడులు చేస్తాం, అడ్డు తొలగించుకుంటాం, మాతో పెట్టుకుంటే నువ్వు బతుకుండమని చెప్పి ఎన్నోసార్లు బహిరంగంగానే వాళ్ళు మాట్లాడడం జరిగింది. కొన్ని సందర్భాలలో టీఆర్ఎస్ శ్రేణులు కూడా దాడులు చేయడం జరిగింది. గురునాథ్ రెడ్డి గారు 2009 ఎన్నికలప్పుడు నా మీద జరిగిన దాడిలో గన్మెన్లు ఫైరింగ్ చేసిండ్రు, ఆ కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్లోనే ఉన్నారు. సో దీనికి సంబంధించి రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కేంద్ర హోంశాఖ కూడా పక్కన పెట్టింది. రాజకీయ కక్ష నేపథ్యంలో భద్రత ఇవ్వడానికి వెనుక ముందు ఆడుతుంది. పక్క రాష్ట్రంలో ఉన్న రఘురామకృష్ణరాజు గారికి కేంద్ర ప్రభుత్వ బలగాలను భద్రతకి ఇచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్రంలో పొంగులేటి సుధాకర్ రెడ్డి అని చెప్పి మాజీ శాసనమండలి సభ్యుడు కూడా కేంద్ర ప్రభుత్వ బలగాలతో భద్రత కల్పించారు. కానీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేను ఒక పార్లమెంట్ సభ్యుని, కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, నాకు భద్రత కేటాయించడంలో కానీ కల్పించడంలో కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండూ నిర్లక్ష్యం వహిస్తున్నాయి. దీనికి సంబంధించి అమిత్ షా గారి అపాయింట్మెంట్ చాలా రోజుల క్రితమే అడగడం జరిగింది. మా మాణిక్ ఠాగూర్ గారు ఆల్రెడీ స్పీకర్ గారికి కూడా లేఖ రాసిన భద్రత విషయంలో స్పీకర్ గారు కూడా సంబంధిత శాఖలకు ఆదేశాలు ఇస్తా అని చెప్పిండు, అవి కూడా అమలు జరగలేదు. ఈ శాఖను హోంశాఖ చూస్తుంది కాబట్టి ఈరోజు 4:30 గంటలకు అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. తప్పకుండా తెలంగాణలో జరుగుతున్న రాజకీయపరమైన దాడులు వీటన్నిటిని కూడా మా దృష్టికి తీసుకెళ్లి తక్షణమే భద్రత కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేయడానికే వెళ్తున్నాం.